పూజకు పలికి ఆహ్వానాలు నదిలో మెదిలే భావాలు పాడే ప్రభుని రాగాలు గుడిలో గంటల నాదాలు తలుపులు తెరిచిరి మన కొరకు హృది తలుపులు తెరవాలి మనము గుడి తలుపులు తెరచిరి మన కొరకు హృది తలుపులు తెరవాలి మనము మలినములేని మనసులతో మాటల మల్లెల మాలలతో మలినములేని మనసులతో మాటల మల్లెల మాలలతో అరుదించెదము అమరుని చెంతకు ఆరాధనకు ఈ వేళ అరుదించెదము అమరుని చెంతకు ఆరాధనకు ఈ వేళ ఆరాధనకు ఈ వేళ గుడిలో గంటల నాదాలు పూజకు పలికి ఆహ్వానాలు మదిలో మెదిలే భావాలు పాడే ప్రభుని రాగాలు గుడిలో గంటల నాదాలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. కర్నూలు మిత్రాసనం కోకెథడ్రల్ విచారణలో కీర్తిశేషులు కొడదల అంతోన్ రెడ్డి గారి ప్రథమ వర్ధంతి జ్ఞాపకార్థముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా, కొడదల అమలోద్భవి తలంపులు నెరవేరినట్లుగా కొడదల అమలోద్భవి ఈ పూజను అర్పిస్తున్నారు. వరంగల్ మిత్రాసనం ఫాతిమా నగర్ విచారణలో కీర్తిశేషులు రెవరెండ్ ఫాదర్ బోయపాటి అంతోన్ రెడ్డి గారి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా బోయపాటి డెనిసా మరియు బోయపాటి వారి కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజను అర్పిస్తున్నారు. వరంగల్ మిత్రాసనం జనగాం విచారణలో జన్మదినం జరుపుకుంటున్న ఒలివర్ ఫ్రాన్సిస్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా పోతిరెడ్డి లూయిస్ రెడ్డి, షర్మిల పోతిరెడ్డి, సామ్సన్ రెడ్డి, శౌర్యులు దుగ్గింపుడి మత్యాస రెడ్డి, మేరీ అసంతా సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం చర్చి కాలనీ విచారణలో జన్మదినం జరుపుకుంటున్న జెనేట్ క్రిస్టీనకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మరియు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా విజయకుమార్, దివ్యజ్యోతి, ట్రేసీ, లిప్సిక, అమ్మమ్మ, తాతయ్య ఈ పూజను అర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణలో యూకేలో జన్మదినం జరుపుకుంటున్న చల్ల మహేష్ బాబుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మరి దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా కె అనూష, సిహెచ్ లక్ష్మి, వెలాంగినీరావు, కె లక్ష్మణ్, కె రోహిత, కె లట్టాడ అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మడ్ఫోర్ట్ విచారణలో జన్మదినం జరుపుకుంటున్న మోషస్ నతనుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును, మరియు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు ఈ పూజ నర్పిస్తున్నారు. ఖమ్మం మిత్రాసనం ఖమ్మం నార్త్ విచారణలో అమర్లపూడి దివ్య హర్షిత కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా ఈ పూజ నర్పిస్తున్నారు. నల్గొండ మిత్రాసనం షాద్ నగర్ విచారణలో తుమ్మా చిన్నప్పరెడ్డి మగ్ధలేనమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, పైరు పంటలు ఫలించినట్లుగా మంచి భవిష్యత్తును ప్రసాదించమని చిన్నప్పరెడ్డి, మగ్ధలీన కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మిత్రాసనం లూర్దుమాత కేత్రడ్రల విచారణలో కీర్తిశేషులు షాబోలు ఆరోగ్యం గారి ప్రథమ వర్ధంతి జ్ఞాపకార్థముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గుర్రల ఫిలోమీన, షాబోలు, ఎస్ఎం దాస్, ఎస్ ఆనంద్ దాస్ కుటుంబ సభ్యులు ఈ పూజ నర్పిస్తున్నారు. ఈ తలంపులతో పాటుగా దివ్యవాణి టీవీ కోసం సహాయపడుతున్నటువంటి దాతలందరినీ ప్రభు హేరాళముగా దీవించి వారు తలంచిన తలంపులు నెరవేరినట్లుగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక.
ప్రియ సహోదరి సహోదరులారా, మన తల్లి అయినటువంటి విశ్వశ్రీ సభతో మనందరం ఐక్యముగా ఈరోజు పునీత లూసీ గారి పండుగను, స్మరణను మనం చేసుకుంటూ ఉన్నాం. ఆమె గురించి చారిత్రాత్మకంగా ఎక్కువ ఆధారాలు, తన జీవితం గురించి ఎక్కువ లేకపోయినా కూడా, ఆమె 4వ శతాబ్దంలో జన్మించి ఆ తర్వాత ఆమె జీవించినటువంటి జీవితాన్ని ఆధారముగా చేసుకొని అనేక మంది తరతరాలుగా ఆమె యొక్క జీవిత చరిత్రను తరువాత తరానికి పంచుకోవటం ఆమె గురించి, ఆ విధముగా ఆమె గురించి కొన్ని విషయాలు మనకు ప్రస్ఫుటముగా తెలుస్తూ ఉన్నాయి. ఆమె ఒక కన్యకగా, వేద సాక్షిగా ప్రభువు కోసం తన యొక్క రక్తాన్ని చిందించింది. ఈరోజు ఆమె యొక్క వేడుదల ద్వారా ఆమె చూపిన బాటలో మనము కూడా నడుచున్నట్లుగా ఈ పూజలో ప్రార్థన చేస్తూ, యోగ్యమైన రీతిలో ఈ దివ్య బలి పూజలో పాల్గొనటానికి ముందుగా మనం కట్టుకున్నటువంటి పాపములను, దోషములను ఆ కరుణామయుడు క్షమించినట్లుగా వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యక అయిన పరిశుద్ధ మరియమ్మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరిని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రార్థించుదము. ఓ ప్రభువా, కన్యకయును వేద సాక్షియునైనా పునీత లూసి అద్భుత విజ్ఞాపన ప్రార్థన ద్వారా మాకు క్రొత్త హృదయమును దయచేయుము. స్వర్గములో ఆమె జన్మించిన రోజు స్మరించుకొనుచున్న మేము మా మరణానంతరము ఆమెతో కలిసి నిత్యానందమును అనుభవించు భాగ్యమును ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము, ప్రభువు ఉపదేశము మన మేలు కొరకే. యెషయా గ్రంథము 48:17-19. మేము రక్షించు ఇజ్రాయేలు పవిత్ర దేవుడు మీతో ఇట్లనుచున్నాడు, నేను మీ ప్రభువును దేవుడును, నేను మీ మేలు కొరకే మీకు ఉపదేశం చేయుదును. మీరు నడవలసిన త్రోవులో మేము నడిపింతును. నా ఆజ్ఞలు పాటించియుండిన ఎడల మీరు పొంగిపారెడు నది వలె వృద్ధి చెందియుండెడు వారు. మీ విజయము సముద్ర తరంగము వలె ఒప్పియుండెడిది. మీ బిడ్డలు ఇసుక వలె విస్తరించుదురు. మీ సంతానము ఇసుక రేణువుల వలె సంఖ్యకు అందక ఉండెడిది. వారి నామము నా సన్నిధి నుండి తీసివేయబడదు లేదా మరువబడదు. ఇది ప్రభు వాక్కు. భక్తి కీర్తన. అందరూ ప్రభు నిన్ను అనుసరించువాడు, అంధకారమున నడవక జీవ వెలుగును పొందును.
దుష్టుల సలహాలను పాటింపనివాడు, పాపల మార్గంను నడవనివాడు, అవహాస ముక్కులు కూర్చుండి చోట కూర్చుండిన నరుడు ధన్యులు. ప్రభు ధర్మశాస్త్రమును ఆనందం చదువుచు రేయింబవళ్ళు దాన్ని ధ్యానించువాడు ధన్యులు. అందరూ ప్రభువు నిన్ను అనుసరించువాడు, ప్రభువు నిన్ను అనుసరించువాడు అంధకారమును నడవక, అంధకారమును నడవక జీవ వెలుగును పొందును, జీవపు వెలుగును పొందును. అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండ్లనిచ్చుచు ఆకులు వాడిపోని చెట్టు వంటి వాడు. అతడు తాను చేపట్టిన కార్యములన్నింట విజయమును బడయును. అందరూ ప్రభువు నిన్ను అనుసరించువాడు, ప్రభువు నిన్ను అనుసరించువాడు అంధకారమును నడవక, అంధకారమును నడవక జీవ వెలుగును పొందును, జీవ వెలుగును పొందును. కానీ దుర్మార్గులు వారు కారు, వారు కళ్ళంన గాలిగగిరిపోవు పొట్టు వంటి వారు. నీతిమంతుల మార్గమును ప్రభువు ఆదరించును, దుష్టుల మార్గము నాశనమునకు గురియగును. చెదరకు మా మనసా, నీవు బెదరకు మా మనసా, చెదరకు మా మనసా, నీవు బెదరకు మా మనసా. మారని శ్రీక్రీస్తు నీతోడుగా ఉందా, మారని శ్రీక్రీస్తు నీతోడుగా ఉందా. చెదరకు మా మనసా, నీవు బెదరకు మా మనసా. యేసుని చెంత స్థిరముగా నిలచిన, యేసుని చెంత స్థిరముగా నిలచిన ఆత్మకు శాంతి ఆయని మనస, ఆత్మకు శాంతి ఆయని మనస. చెదరకు మా మనసా, నీవు బెదరకు మా మనసా. చెదరకు మా మనసా, నీవు బెదరకు మా మనసా. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము. పునీత మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము వచనములు 16 నుండి 19 వరకు. పునీత మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 11వ వచనములు 16 నుండి 19 వరకు. ఆ దినములలో యేసు జనసమూహములతో ఇట్లనెను, ఈ తరము వారిని ఎవరితో పోల్చెదను? వారు అంగడి వీధులలో కూర్చుండి ఉన్న పిల్లల వలె ఉన్నారు. వారు ఒకరినొకరు పిలుచుకొనుచు, మేము మీ కొరకు వాయిద్యములు మ్రోగించితిమి కానీ మీరు నాట్యమాడరైతిరి, విలపించితిమి కానీ మీ రొమ్ములను బాదుకొనరైతిరి అనుచుందురు. యోహాను అన్నపానీయములు పుచ్చు కొనకపోవుటచే అతనికి దయ్యము పట్టినదని వారు పలుకుచున్నారు. మనుష్య కుమారుడు అన్నపానీయములు పుచ్చు కొనుటచే అతడు భోజన ప్రియుడు, మద్యపానరతుడు, శుంకరులకు పాపులకు మిత్రుడు అని చెప్పుచున్నారు. దైవ జ్ఞానము దాని క్రియలను బట్టి నిరూపించబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా,
బప్తిస్మ యోహాను మరియు యేసు ప్రభు వీరిద్దరూ సమకాలీనులు. అయితే ప్రభువు కంటే ముందు తన మార్గమును సిద్ధం చేయుటకు బప్తిస్మ యోహాను ముందుగా పంపబడ్డాడు. అయితే వీరిద్దరు జీవించినటువంటి విధానం కొన్ని విషయాలలో ఇద్దరు ఒకే రకంగా ఉన్నారు, మరికొన్ని విషయాలలో ఇద్దరు తేడాగా పరస్పర విరుద్ధముగా జీవించారు. ఉదాహరణకు బప్తిస్మ యోహాను ఆయన ఎడారుల్లో ఉంటూ తేనెను త్రాగుతూ మిడత మాంసమును భుజిస్తూ ఆయన ఒక ప్రవక్తలాగా ప్రజలందరికీ దూరముగా ఉండి ఉపవాసాలు చేస్తూ ఆ విధముగా జీవించాడు. అయితే ఆయన చూసి జనాలు ఏమన్నారంటే ఈయనకు దయ్యం పట్టింది కాబట్టి ఇట్లా జీవిస్తున్నాడు అని ఆ విధముగా జీవించే బప్తిస్మ యోహానును ప్రజలందరూ కూడా తిట్టుకున్నారు. అయితే యేసుప్రభు మాత్రం ఆ విధముగా కాకుండా అందరితో కలిసి అందరూ తిన్నట్లే అందరూ భుజించిన విధముగా అన్నపానీయములు పుచ్చుకున్నారు యేసుప్రభు. మనకు తెలుసు ఆయన పాపులతో కలిసి తిరిగాడు, వాళ్ళతో కలిసి భుజించాడు, అందరిలాగానే జీవించాడు. అయితే బప్తిస్మ యోహానుని తిట్టినటువంటి ప్రజలు ఏ కారణము చేత బప్తిస్మ యోహానుని తిట్టారో మళ్ళీ అదే కారణం చేత యేసు ప్రభువును కూడా తిడుతున్నారు. ఆయన జీవించిన విధానం వేరుగా ఉన్నా కూడా ఆయన ఏమని తిట్టారు, ఆయన భోజన ప్రియుడు, మద్యపాన రక్తుడు, శుంకరులకు పాపులకు మిత్రుడు అని యేసు ప్రభువును కూడా తిట్టారు. అందుకే యేసు ప్రభు ఈరోజు సువార్తలో ఈ తరము వారిని ఎవరితో పోల్చదను, చిన్నపిల్లల వలే ఉన్నారు వాళ్ళు. చిన్నపిల్లలు మనం ఆడమన్నటువంటి ఆట ఆడకుండా వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి ఆటను ఆడుతూ ఉన్నటువంటి పిల్లలను తో ఈ తరము వారిని ప్రభు పోల్చారు. అయితే యేసు ప్రభు సమయంలోనే కాదు మన రోజుల్లో కూడా ఇది సర్వసాధారణం. ఇతరులను వారు ఎలా ఉన్నా కూడా వాళ్ళని నిందించటం, ఆ తర్వాత వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడటం అనేది మనకి మన తరంలో కూడా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. మనందరికీ తెలిసినటువంటి ఒక చిన్న కథ ఉంది. ఒక తాత మనవడు ఒక గాడిదను నడుపుకుంటూ పోతూ ఉన్నారు. అయితే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కొంతమంది ప్రజలు నడుస్తున్నటువంటి ఈ తాత మనవడు మరియు గాడిదను చూచి వీళ్ళిద్దరూ తెలివి తెక్కు వాళ్ళు లాగున్నారు, గాడిద ఉంది కదా ఊరక నడిపించే బదులు దాన్ని ఎక్కొచ్చు కదా అని ఒక మాట అని వాళ్ళను దూషించారు. సరేనని కొంచెం దూరం పోయిన తర్వాత తాత ఆ గాడిద మీద ఎక్కి కూర్చున్నాడు. ఆ విధముగా మనమడు నడుచుకుంటూ గాడిదను తీసుకొని పోతూ ఉంటే ఈ తాత గాడిద మీద కూర్చొని ఉన్నాడు. కొంచెం దూరం పోయిన తర్వాత ప్రజలు అన్నారు, ఈ పెద్ద ఆయనకి ఎక్కడ సిగ్గులేదు, దున్నపోతులాగున్నాడు, ఆయన ఎక్కి కూర్చోకపోతే పిల్లవాడిని ఎక్కించుకోవచ్చు కదా గాడిద మీద అని చెప్పేసరికి ఆయన దిగి కొంచెం దూరం పోయిన తర్వాత ఆయన నడుస్తూ మనవన్ని గాడిద మీద ఎక్కించాడు. మరి కొంచెం దూరం పోయిన తర్వాత కొంతమంది అన్నారు, ఈ ముసలాయన ఈ ముసలి ప్రాయంలో నడవటం ఎందుకు, ఆ చిన్న పిల్లగాన్ని గాడిదెక్కించే బదులు ఈ ముసలి ప్రాయంలో ఆయన ఎక్కొచ్చు కదా అనేసరికి కొంచెం దూరం పోయిన తర్వాత ఈ మనవడితో పాటు తాత కూడా ఇద్దరూ కలిసి గాడిద మీద ఎక్కారు. మరి కొంచెం దూరం పోయిన తర్వాత కొంతమంది అన్నారు, ఇద్దరు దున్నపోతుల్లాగా చిన్న గాడిద మీద ఇద్దరు ఎక్కకపోతే పాపం ఆ నోరు లేని మూగజీవి, అది మాట్లాడలేదు ఎదురు తిరగలేదని చెప్పే కదా ఇట్లా చేస్తున్నారని చెప్పి కొంతమంది తిట్టారు. సరేనని ఇద్దరు గాడిద దిగి కథ సారాంశం చివరికి ఏమైందంటే ఈ తాత మనవడు కలిసి ఇద్దరు గాడిదను నెత్తి మీద పెట్టుకుని మోసుకుంటూ వెళ్ళారు చివరికి. అంటే ప్రజల మాటలు పట్టించుకుంటే మనకు ఇలానే ఉంటుంది. అందుకే యేసు ప్రభువుని నువ్వు తాగుబోతు వాడివి, భోజన ప్రియుడివి, పాపులతో స్నేహం చేస్తున్నావు అని అందరూ నిందించినా కూడా ఆయన పట్టించుకోలేదు. ఎందుకంటే దేవుని చిత్తం ప్రకారం నేను జీవిస్తున్నాను అని ఆయనకు తెలుసు. మరి మనం కూడా ఇతరులు అనేటటువంటి చిన్న చిన్న మాటలకు కారణమున్నా కారణం లేకపోయినా దూషించి నిందించేటటువంటి మాటలు మనం పట్టించుకోకూడదు. ఈరోజు తల్లి తిరుసభ పునీత లూసీ గారి పండుగను కొనియాడుతూ ఉంది.
ఆమె 4వ శతాబ్దంలో ఒక అత్యంత ధనవంతుల కుటుంబంలో జన్మించింది. అయితే తన తల్లి ఒక క్రైస్తవురాలు, కానీ తండ్రి ఆయన ఒక అన్య మతస్థుడు. తన తండ్రి చిన్నతనంలోనే మరణించిన తరువాత ఈమె తల్లి ఎంతో ఆస్తిని కూడబెట్టి ఎంతో కట్నం డబ్బులను ఆమె సమకూర్చి ఒక అత్యంత ధనవంతునికి ఇచ్చి తన కూతుర్ని పెళ్లి చేయాలని అనుకున్నది. కానీ లూసీ గారికి ఇష్టం లేదు. ఆమె తన జీవితాన్ని యేసు ప్రభుకు అంకితం చేయాలన్నటువంటి నిర్ణయాన్ని చిన్నతనంలోనే తీసుకొని తన తల్లి కట్నం కోసం ఏర్పాటు చేసినటువంటి డబ్బునంతని కూడా పేదలకు పంచివ్వాలని తన తల్లిని కోరింది. అయితే ఆ తల్లి ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఆ తల్లి ఆ సందర్భంలో తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడు పునీత లూసీ తల్లితో ఒక శపథం చేశారు. దైవశక్తి వలన దేవుడు నీకు స్వస్థతనిస్తే నీకు ప్రాణాన్ని మళ్ళీ నీ అనారోగ్యాన్ని తొలగించి నీకు స్వస్థతనిచ్చితే నా చిత్త ప్రకారం నేను పెళ్ళి చేసుకోకుండా నా జీవితాన్ని దేవునికి అంకితం చేయాలి అన్నదానికి నీవు ఒప్పుకోవాలని చెప్పారు. అయితే ఆ సమయంలో ఒక ధనవంతునితో వివాహం జరపాలని నిర్ణయించారు. అయితే అద్భుత రీతిగా ఆ తల్లి స్వస్థత పొందిన తరువాత ఆమె మనసు మార్చుకున్నది. కుమార్తె ఏం చెప్పిందో ఆమె దానికి అంగీకరించింది. తల్లి అంగీకరించింది కానీ ఈమెను పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి ఆ వ్యక్తి మాత్రం ఒప్పుకోలేదు. ఈమె అందగత్తే, అందుకే తన మీద ఈయన కన్ను వేసి ఎట్టి పరిస్థితుల్లో నీవు నన్ను వివాహం ఆడకపోతే నీ గురించి రాజుకు చెప్తాను, ఎందుకంటే నీవు రహస్యముగా క్రైస్తవ మతాన్ని అనుసరించేటటువంటి వాళ్లకు నువ్వు సహాయం చేస్తున్నావు అని మాకు తెలుసు అని చెప్పి రాజుకి ఫిర్యాదు చేయగా రాజు ఆమెను శిక్షించవలసిందిగా ఆదేశించాడు. అయితే ఒక అమ్మాయి, ఒక యవ్వనంలో ఉన్నటువంటి ఆ అమ్మాయిని పట్టుకొని నెట్టుకొని శిక్షించటానికి తీసుకుపోవటానికి ప్రయత్నం చేయగా ఆమె 1000 ఏనుగుల బలము కంటే ఎక్కువ బలాన్ని పొంది అందరు సైనికులు ఆమెను నెట్టినా కూడా ఆమె ఒక్కడుగు కూడా ముందుకు వేయలేదు. అంత శక్తి దేవుడు ఆమెకిచ్చాడు. చివరకు అనేక ఎద్దులను కలిసి కట్టుగా ఈమెను లాక్కపోవటానికి ఆ ఎద్దులన్నీ ప్రయత్నించినా కూడా ఆమె అంగుళము కూడా కదల్లేదు అని మనకు తెలుస్తూ ఉంది. అయితే చివరకు ఇవన్నీ విఫలమవ్వగా చివరకు కత్తితో ఆమె తలను, తన శరీరాన్ని ముక్కలుగా నరికివేశారు. ఈ విధముగా ఆమె ప్రభువు కోసం తన యొక్క రక్తాన్ని ధారపోసింది. అయితే ఈమె అంధులకు, ముఖ్యముగా అది అనగా గుడ్డి వారికి, కళ్ళ జబ్బులున్నటువంటి వారికి పాలక పునీతురాలుగా అయింది. ఎందుకంటే ఈమె ఎంతో సుందరమైనటువంటి నేత్రములను కలిగి ఉన్నది. ఈ నేత్రముల గురించి మరి 2 కథలు మనకు అందుబాటులో ఉన్నాయి. అదేమనగా, మొట్టమొదటిది, ఏ వ్యక్తి అయితే ఈమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడో ఆయన ఈమె కళ్ళను చూచి ఎంతో ఆకర్షితుడయ్యాడు. అందుకే ఆమె అన్నది, నీకు కావాలంటే నా కళ్ళను నేను ఇచ్చివేస్తాను, కానీ నన్ను మాత్రం ముట్టుకోవద్దు, నన్ను వివాహం ఆడవద్దు అని చెప్పగా ఆయన అంగీకరించినట్లు, ఆమె తీసి తన కళ్ళను అతనికి ఇచ్చినట్లు ఒక కథ నానుడి ప్రసారంలో ఉంది. ఆ తర్వాత 2వదిగా, ఆమె తన కళ్ళను ఇచ్చిన తరువాత దేవుడు తిరిగి ఆమెకు కళ్ళను ప్రసాదించాడు. కాబట్టి ఈమె నేత్ర సంబంధ జబ్బులున్నటువంటి వాళ్ళకి పాలక పునీతురాలుగా అయింది అని ఈరోజు మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఆమె యొక్క వేడుదల ద్వారా ఆమె జీవించిన జీవితం మనందరికి ఆదర్శం అవునట్లుగా ప్రార్థన చేద్దాం. పితాపుత్ర పవిత్రాత్మ నామమున అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విన్నపములను ఈ పవిత్ర బలిపీఠ సన్నిధిలో సమర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను ఆశీర్వదించండి. ఈరోజు మేము కొనియాడేటటువంటి పునీత లూసీ గారి ఆదర్శమును మేము స్వీకరించి సువార్త సేవలో మాలో ఉన్నటువంటి భయాన్ని, ఆందోళనను తొలగించి మేము నిర్భయముగా మీ ప్రేమ వాక్యమును ప్రకటించే శక్తిని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మా దేశ, మా రాష్ట్ర నాయకులను, అధికారులను ఆశీర్వదించండి. వారందరూ చిత్తశుద్ధితో, అంకిత భావంతో, నిస్వార్థముతో ప్రజలకు సేవ చేసే మంచి మనస్సును, అంకిత భావాన్ని అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ కోసం, దానికోసం సహాయపడుతున్న దాతలందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాము.
వారు చేస్తున్నటువంటి ఈ గొప్ప త్యాగానికి గాను ఆర్థిక సహాయానికి గాను వారి తలంపులను కోరికలను నెరవేర్చి వారిని ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, ఈ పూజను అర్పిస్తున్నటువంటి పెట్టిస్తున్నటువంటి కుటుంబాల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ కుటుంబాలలో జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి బిడ్డలకు ఆయురారోగ్య భాగ్యములను బంగారు భవిష్యత్తును అనుగ్రహించండి. వివాహ వార్షికోత్సవాన్ని చేసుకుంటున్న దంపతుల మధ్య అన్యోన్య ప్రేమ జీవితాన్ని ఈ కుటుంబాలలో మరణించినటువంటి వారల ఆత్మలకు నిత్య విశ్రాంతిని అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. నేనేమి అర్పింతును దేవా, సర్వము సమర్పింతును. భక్తుని అర్పణ గైకొన ఆత్మను పంపిన అద్భుత దేవా, నా తొలి ఫలములు ద్రాక్ష రసములు ప్రీతితో ప్రభువా ప్రేమ సుధామయ, అప్ప ద్రాక్ష రసములనే నీ రక్త మాంసముగ చేసి, ఈ అప్ప ద్రాక్ష రసములనే నీ రక్త మాంసముగ చేసి కరుణించు ఈ దీనుని దేవా, కరుణించు ఈ దీనుని. అపురూపమైన నీ ప్రేమ చింత ఏ పాటిది కానుక దేవా, ఏ పాటిది కానుక. మిదిలేని నీ ప్రేమ సరిసాటిగా నేనేమి అర్పింతును దేవా, సర్వము సమర్పింతును. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజాబలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శీర్షక ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగా. ఓ ప్రభువా, వేద సాక్షి అయిన పునీతలూసి సంస్మరను కొనియాడుచు మేము సమర్పించుచున్న అర్పణ నీకు అంగీకారమగునుగాక. ఆమె భరించిన బాధలతో పెనుగులాడిన తీరు నీకు ప్రీతి పాత్రమాయెను. అటులనే మా జీవితార్పణ కూడా మీకు ఆమోదదాయకము అగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము.
ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన వేదసాక్షి అయిన పునీత లూసీ క్రీస్తువలే నీ నామ మహిమ కొరకు తన రక్తమును ధారబోసెను. ఈ విధముగా ఆమె మరణమునందు నీ మహాకార్యములు ప్రత్యక్షమగుచున్నవి. బలహీనులకు నీ శక్తినొసగి నీ పరిపూర్ణతను రుజువు చేయుచున్నావు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా వారు నీకు ఉత్తమ సాక్షులుగా ఉండునట్లు అనుగ్రహించుచున్నావు. కావున స్వర్గపు శక్తులతో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈయప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన మీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మ బాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుడు. ఉత్థానమౌదనమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికర ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపము. దేవుని కన్య తల్లి పరిశుద్ధ మరియమ్మతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత లూసీతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమీన్, ఆమీన్.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించు. మా యొక్క అప్పుడని వారిని మీ మన్నించినట్లు మా పనులు నీవు మాకు శోధన ప్రవేశించడం ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక ఈ మీ బిడ్డల విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి వీరి కుటుంబములకు మీ సత్య కథోలిక తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవంకు మనలను కాపాడునుగాక. ఆమేన్. క్రీస్తు శరీరము నాలో నవే చేయవా,
నాయందు నివసింపవా, నాయాత్మను తాకుమాన హృదయాన్ని నింపుమా, నా ప్రాణనాదుడా నా ప్రాణనాదుడా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, కన్యకయును వేద సాక్షియునైన పునీత లూసీ గారికి రెండంతల విజయమును ప్రసాదించి పునీతుల మధ్యన ఆమె ఖ్యాతిని అధికము చేసితివి. ఈ దివ్య సంస్కార బలముతో మేము చెడును ధైర్యముతో విస్మరించి స్వర్గ మహిమకు పాత్రులమగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి ప్రభు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు వచ్చుచున్నాడు త్వరలో అతి త్వరలో, లోక తీర్పు కొరకై సిద్ధపడి ఉండుమా సోదరులారా సహోదరులారా. ప్రభు వచ్చుచున్నాడు త్వరలో అతి త్వరలో, లోక తీర్పు కొరకై సిద్ధపడి ఉండుమా సోదరులారా సహోదరులారా. ద్వేషం విడచి కోపం విడచి మోహం విడచి ప్రభుని చూడుమా. ద్వేషం విడచి కోపం విడచి మోహం విడచి ప్రభుని చూడుమా. నీ మనసు మార్చుకో, నీ బుద్ధి మార్చుకో, నీ నడక మార్చుకో, ప్రభు దారి చేరుకో. నీ మనసు మార్చుకో, నీ బుద్ధి మార్చుకో, నీ నడక మార్చుకో, ప్రభు దారి చేరుకో. ప్రభు వచ్చుచున్నాడు త్వరలో అతి త్వరలో, లోక తీర్పు కొరకై సిద్ధపడి ఉండుమా సోదరులారా సహోదరులారా సోదరులారా సహోదరులారా.